Hello and namaste, I am Sireesha. Manandu channel Wonderful Women ki swagatham. Meeku vanta chese time leda, mee intlo kooragayalu kuda emi leva. Aithe mee daggara rendu rendu carrots unte chalandi. Pachchi vaatitone chaala tasty ga appadikappudu 5-5 nimishallo ila pachadi chesukondi. Idi annamloki pulla pullaga kaaram kaaranga chuddaniki colorful ga chaala chaala tasty ga untundandi. Deeni chaala simple ga evaraina kuda chesukochandi, even bachelors aina gaani ledante meeru eppudu ooragay pettina vaallu kuda mee kooragay tinalanipiste appadikappudu ఇలా పెట్టేసుకోండి. చాలా టేస్టీగా మీరు పచ్చడి చేసేసుకుంటారు. కూర ఏమీ లేకపోయినా కూడా ఈ ఒక్క పచ్చడితోనే మొత్తం అన్నం అంతా కూడా తినేస్తారు తృప్తిగా. దీన్ని చేయడం కోసం నేను ఇక్కడ మీడియం సైజు లో ఉన్న 2 క్యారెట్లను తీసుకున్నానండి. పచ్చి వాటితోనే మనం ఇక్కడ పచ్చడి చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి తళ్ళేకుండా నీటిగా తుడిచేసుకున్న తర్వాత వీటిని తురుముకోవాలి. తురమడానికి కూడా మరీ చిన్న హోల్స్ ఉన్న తీసుకోకుండా కొంచెం ఇలా మీడియం సైజు లో హోల్స్ ఉన్న దాన్ని తీసుకుని తురుముకోండి. క్యారెట్ కి పైన చెక్కు అప్పుడు తురుముకోండి. అలాగే మనం తురుముకుంటున్న తురుము అనేది మరీ పెద్దగా ఉంటే బాగుండదు, కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు తురిమేటప్పుడు క్యారెట్ ని ఒకే డైరెక్షన్ లో కిందకి అనుకుంటూ తురుముకుండా పైకి కిందకి రుద్దుకుంటూ తురుముకున్నారనుకోండి, మనకి తురుము మీడియం గా వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా 2 క్యారెట్లని కూడా తురిమేసుకుని తీసుకోండి. ఇప్పుడు క్యారెట్ తురుముని నేను కొలిచి తీసుకోగా నాకు ఇక్కడ ఈ కప్పు కొలతగా 1 కప్పు అయిందండి. ఇది ఇంచుమించుగా మెజరింగ్ కప్ ప్రకారం కూడా 1 కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుముని అంతా కూడా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ లోకి తీసేసి ఇలా క్యారెట్ ని ముందుగానే తురిమేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఈ రెండింటిని మంటలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. వీటిని నిదానంగా వేయించుకోండి, ఎక్కువ వేపు రానివ్వద్దు. మళ్ళీ ఎక్కువ వేపు వస్తే మనకు పచ్చడి చేదు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు ఈ విధంగా దంచుకునైనా పొడి చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తని పొడిలాగా దీన్ని నూరేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంక మనం పచ్చడి కలిపేసుకోవచ్చండి. క్యారెట్ తురుముని ఇలా ఒక బౌల్ లో కొలిచి తీసుకున్నాం కదా, ఇందులో 3 స్పూన్ల కారం వేసుకోండి. అంటే చిన్న కప్పు కొలతగా తీసుకున్నాం కదా, దానికి 3 స్పూన్లు అయితే సరిపోతుంది కారం. కొంచెం పెద్ద స్పూన్ తో వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మనం ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, తర్వాత రుచి చూసుకుని. తర్వాత ఇందాక మనం ఆవాల్ని మెంతుల్ని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ 1-5 వెల్లుల్లి రెబ్బల్ని పైపొట్టు తీసేసి ఒకసారి లైట్ గా దంచేసుకుని వేసుకోండి. పచ్చడి వాసన టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ గా ఇందులో 1 నిమ్మకాయను కూడా రసం తీసుకుని వేసుకోండి. ఇంతేనండి ఇంతవరకు వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు గాని కారం గాని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు ఇంక మనకి ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయినట్లండి. దీనికి తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద 1 కడాయిని పెట్టుకుని దీంట్లోకి 1-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఈ తాలింపు దినుసులన్నీ కూడా సగం పైన వేగిపోయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే లాస్ట్ గా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా వేయించేసుకుని తీసుకోండి. తాలింపును వేయించడంలో కూడా అసలు రుచి అంతా కూడా దాగుంటుందండి. సో జాగ్రత్తగా నిదానంగా మాడకుండా ఈ విధంగా దోరగా వేయించేసుకుని, ఇలా వేయించుకున్న తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే దీన్ని పచ్చడిలో వేసేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇంకా మనం పచ్చడి తినడానికి రెడీ అయిపోయినట్లే. వెంటనే దీన్ని తినేయచ్చండి, ఊరనవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. కొంచెం ఈ పచ్చడి వేసుకుని తినండి, ఇంకా కూర కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత సింపుల్ గా పచ్చడి చేసేసుకోవచ్చు. మరి ఇంకెంత కాలుస్యం, మీ ఫ్రిడ్జ్ లో 2 క్యారెట్లు ఉన్నాయేమో చూడండి, ఉంటే వెంటనే ఇలా పచ్చడి చేసేసుకుని టేస్ట్ చేయండి. మరి మీరు కనుక పచ్చడి చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.